అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి రాష్ట్రంలో అధికారం చేపడతామని కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను నూటికి 100% అమలు చేస్తామని పేర్కొంటూ వేములవాడ రాజన్న సాక్షిగా కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ బాండ్ పేపర్పై సంతకం చేసి ప్రజలకు అందజేశారు. వాటిని అమలుపరిచే బాధ్యత తనదేనని వేములవాడ రాజన్న సాక్షిగా ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని తనను భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరుతూ ఆది శ్రీనివాస్ ఓటు అభ్యర్థించారు. పలు గ్రామాల్లో ఆది శ్రీనివాస్ చివరి రోజు విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. మీ ఆశీస్సులతో గెలవగానే వేములవాడను టెంపుల్ సిటీగా ఆధ్యాత్మిక కేంద్రంగా పర్యాటక కేంద్రంగా మార్చాలని చెప్పని మాటిస్తున్నా. నియోజకవర్గంలో వెనుకబడిపోతున్నటువంటి వెనుకబడిపోయిన సాగునీటి రంగంలో ముందుకు తీసుకొని ప్రాజెక్టు నిర్మాణం కాలనీల ద్వారా కాలువల నిర్మాణం ద్వారా సాగునీటి రంగాన్ని పెద్దపీట వేస్తామని చెప్తున్నాం. విద్యాపరంగా పెద్దపీట సాగునీటి రంగంలో వైద్య రంగంలో విద్యా రంగంలో రోడ్లు బ్రిడ్జల నిర్మాణంలోనూ ముంపు గ్రామాల సమస్య పరిష్కారం విధంగా పరిశ్రమలు తీసుకుని వస్తాం. డబుల్ బెడ్రూమ్ నిర్మాణ స్థానే ఇంధన మిల్లు ఇచ్చేయడం ఏర్పడేస్తామని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రధానంగా వెనుకబడిపోయిన వేములో అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రాలు తీసుకొని పోతామని మాటిస్తున్నాం. ఈ రోజు మంగళవారము నవంబర్ 28, 2011 వేములవాడలో దక్షిణ కాశీగా పేరు గాంచిన శ్రీ రాజరాజ స్వామిని దర్శించుకొని ఒక అఫిడవిట్ ను వేములవాడ నియోజకవర్గ ప్రజలకు రాజన్న దర్శించుకొని మీ ముందు వేముల నియోజకవర్గ ప్రజలకు అఫిడవిట్ ను అందజేస్తా ఉన్నాం. నా పేరు ఆది శ్రీనివాస్, తండ్రి గోవిందం, వయసు 57. నేను రుద్రంగి వాస్తవుణ్ణి. తెలంగాణలో నవంబర్ 30, 2023 జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుండి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు ఈ కింది విధంగా ప్రమాణం చేస్తున్నాను. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను నేను ఖచ్చితంగా అమలు చేస్తాను.